పోటీ చేయడానికి అభ్యర్థి ఉండాలి వాళ్ళకి. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారనుకోండి, ఏం చేయాలి వాళ్ళు అసలు? ప్రాక్టికల్గా షర్మిలను తిప్పారే అనుకుందాం, ముందు ఖర్చు పెట్టుకోవాలి ఫస్ట్, బేసిక్గా తిరగాల. జగన్కి వ్యతిరేకత క్రియేట్ చేస్తే అది తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుతుంది. జగన్కి వ్యతిరేకత ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుద్ది. కానీ దీనికి కనీసం డిపాజిట్లు కనుక ఒక 5 చోట్ల సాధించగలిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టేనేమో, అది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు అద్భుతమైన ఘనత సాధించినట్టు అనమాట. ప్రస్తుతం డిపాజిట్లు సాధించగలిగిన స్థాయిలో కూడా పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీకి లెక్కే లేదు అసలు. కానీ ఎంత టఫ్ ఫైట్లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఆయన కాపాడద్దని అనుకోవాలి, గెలిపిస్తుందని అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చరిష్మా కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పరీక్షకు పెట్టుకున్నాడు. తను చెప్పినటువంటి సంక్షేమాలలో 90% అమలు చేశాడు, ఇంకా ఆయన మార్క్ అంతే. జగన్ పరిపాలనకి ఇచ్చే ఫలితం ఇంకా చరిష్మాల సంబంధం అయిపోయింది ఆ రోజులు, అది 2019 క్లోజ్. ఇప్పుడు జగన్ పాలనకి మార్కులు ఎంత వేస్తారన్నదే లెక్క ఇక్కడ అంతే.